ఆ మాజీ మంత్రి మళ్లీ తన కళానికి పని చెప్పారట కాకుంటే ఇన్నాళ్లు అధికార పార్టీ మీద లేఖాస్త్రాలు సంధించే లీడర్ ఇప్పుడు మాత్రం తాను అమితంగా ప్రేమించే నాయకుడిని ఆయన పార్టీని టార్గెట్ చేసుకున్నారట పెద్దరికంతో బాధ్యతగా నేను సూచనలు చేస్తే పట్టించుకోరా అంటూ కన్నెర చేస్తున్నారట ఆయన వ్యవహారం ఇంకొంచెం ముందుకెళ్తే టీడీపీ జనసేన పొత్తుకు కూడా ప్రమాదమేనంటున్నారు ఇందుకీ ఎవరా నాయకుడు ఏంటైనా లేఖాయన జనసేన వైఖరి మీద మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్ర అసహనంగా ఉన్నారట తాను స్థాపించిన కాపు సంక్షేమ సేన తరపున జనసేనకు మద్దతు పలుకుతూ వచ్చే అధికార పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారాయన పవన్ కు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఇంకా చెప్పాలంటే ఆయన మీద ఈగ వాలనివ్వకుండా జాగ్రత్త పడుతుంటారు అన్న పేరుంది జోగయ్యకు అలాంటి నాయకుడికి ఇప్పుడు గ్లాస్ పార్టీ మీద కోపం వచ్చిందట ఏంటంటే టీడీపీ జనసేన ప్రకటించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టో అంటున్నారు ఇటీవల టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమై పదకొండు అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించింది అయితే అంతకు ముందే కాపు సంక్షేమ సేన పలు సూచనలు చేసింది మేనిఫెస్టో రూపకల్పనలో వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారట జోగయ్య వైసీపీ సంక్షేమ పథకాలకు మించిన స్కీమ్స్ ఉండాలంటూ కొన్ని రికమెండేషన్స్ చేశారట ఆయన దీనికోసం ఇరవై మందితో కమిటీ వేసి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి లిస్టు తయారు చేసి జనసేనకు అందించారట తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందాలన్నది అందులోని ప్రధాన ప్రతిపాదన ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేల సహాయం ఇవ్వాలని ప్రతి పేద ఆడపిల్లకు పెళ్లి కానుకగా మూడు లక్షలు అందివ్వాలి లాంటి సూచనలు ఉన్నాయి అందులో కానీ తీరా ఉమ్మడి మేనిఫెస్టోలో హరిరామ జోగయ్య సూచించిన పథకాల ఊసే లేకపోవడంతో తీవ్ర అసహనంగా ఉన్నారట ఆయన కాపు సంక్షేమ సేన తరపున జనసేనకు సూచనలు సలహాలు అందించే హరిరామ జోగయ్య ఇప్పుడు తన మాటకు విలువ లేకుండా పోయిందన్న ఆవేదనగా ఉన్నారట తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జనసేనకు బహిరంగ లేఖ సంధించారాయన టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో నిరాశకు గురి చేసిందని వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు దీటుగా లేదని లేఖలో స్పష్టం చేశారు జోగయ్య ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేకుండా సిద్దం చేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షణీయంగా జనరంజకంగా లేదని అందులో స్పష్టం చేశారైనా జనసేనకు ఎప్పుడూ అనుకూలంగా ఉండే ఈ మాజీ మంత్రి ఒక్కసారిగా ఇలాంటి లేఖాస్తాన్ని ప్రయోగించడం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసిందే అయితే పూర్తి మేనిఫెస్టో రెడీ కాలేదు కాబట్టి పార్టీ ముఖ్య నేతలు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చన్న మరో వాదన ఉంది అదే సమయంలో జోగయ్య నుంచి ఇంకేం ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన కూడా ఉందట జనసేన వర్గాల్లో మేనిఫెస్టోలో తాను సూచించిన విధంగా పథకాల రూపకల్పన లేకున్నా లేదంటే సీఎం అభ్యర్థి విషయంలో ఆశించిన ఫలితం రాకపోయినా ఇకపై ఆయన సంధించే లేఖస్త్రాలు మరింత ఘాటుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు అది ఇంకొంచెం ముందుకు వెళ్లే ప్రత్యక్ష విమర్శలకు దారితీస్తే మాత్రం రెండు పార్టీల పొత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ముందు ముందు ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి